Hi friends అందరి నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మొన్న మనకు ఫ్యాప్టాప్ పిలుపు మేరకు శుక్రవారం నాడు అయితే మనకు నిర్వహించడం జరిగింది అయితే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలతో పాటుగా పట్టు వేయకుండా మళ్ళీ మనకైతే పోరాటం సిద్ధమవుతుండగా వివరాలు అయితే వస్తున్నాయి ఆ వివరాలు మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో దాకా చూస్తే వివరాలు ఏంటని మీకు అర్థమవుతాయి అలాగే తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అని మన ఛానల్ వెంటనే వస్తూ ఉంటాయి ఇంకా వివరాలు వచ్చినట్లయితే అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీలు డిఏలు మనకు స్పందిస్తూ చాలామంది ఉపాధ్యాయులతో పాటుగా విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయ సమస్యల కోసం పరిష్కారానికి పోరాడుతూ ఉన్నారు అయితే ఈ సమస్యల సంఘానికి ఉద్యమం మరింత తీవ్రతం చేస్తామని ఫ్యాప్టో ప్రతినిధులు శ్రీనివాసరావు అయితే చెప్తున్నారు అయితే మనకు చూసినట్లయితే మొన్న మనకు శుక్రవారం అయితే ఫ్యాప్టో మనకు చాలా మంది ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందరూ కూడా పోరాడడం జరిగింది అయితే ఉపాధ్యాయుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ ఓడి నుంచి నియోజకవర్గ సమయకర్తగా రాజు అయితే పాల్గొన్నారు అలాగే మనకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెంచిన విధానాన్ని పునరుద్ధరించాలని ఫ్యాప్టో నాయకులు చెంచినాయుడు గారు చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉపాధ్యాయుల ఐకమత్య డిమాండ్ చేసింది అయితే ఈ విధంగా పలు ప్రాంతాల నుంచి ఉద్యోగుల అలాగే పెన్షన్ల నుంచి ఈ విధంగా డిమాండ్లు అయితే అందు ఉన్నాయి అయితే ఏదేమైనా సరే మరోసారి ధర్నా నిర్వహించాలని మనకైతే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించి ఏదీ అయితే ప్రకటించలేదు ఆ వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాము సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ పోస్ట్ ఉంటాం మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతున్నారు కోరుకుంటూ సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్